हाय फ्रेंड्स, नेनु मी जयदीश। मी चूस्तुन्नारु जीआरडी इलेक्ट्रिकल्स यूट्यूब चैनल। फ्रेंड्स, मनं ई रोजु एमसीसीबी ट्रिपिंग आर नॉट ट्रिपिंग एला टेस्ट चेयालो मनं ई वीडियोलो अयिते मनं पूर्तिगा तेलुसुकुंदां। ओके फ्रेंड्स, इदि चूस्तुन्नारु कदा, इप्पुडु इदि कंपनी एलएनटी कंपनी। इदि 400 एम्स एमसीसीबी, इदि 100 एम्स एमसीसीबी लो। इप्पुडु दीनि वोल्टेज एमएस 415 3 फेज త్రీ టెర్మినల్స్ ఉంటాయి. న్యూట్రల్ అన్నది డైరెక్ట్గా కామన్ ప్లేట్ అవుట్ ఉంటుందన్నమాట సైన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కిందన బ్లూ కలర్లో ఒక బటన్ కనిపిస్తుంది కదా, అది టెస్ట్ బటన్. అది ట్రిప్పింగ్ ఆర్ నాట్ ట్రిప్పింగ్ టెస్ట్ చేయాలంటే మనం ఆ బటన్ ప్రెస్ చేస్తాను. మనకి అది ట్రిప్పింగ్ వర్కింగ్ అవుతుందో లేదో మనకి క్లియర్గా అయితే మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు పొజిషన్ ఆఫ్ పొజిషన్లో ఉంది. సెంటర్లో అయితే ట్రిప్ పొజిషన్, అలాగే పైకి ఆన్లో పైకి లిఫ్ట్ చేసి ఉంటే కనుక అది బ్రేకరు ఆన్లో ఉన్నట్టు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది బ్రేకర్ ఆల్రెడీ ఆఫ్లో ఉంది. సో నేను ఈ ట్రిప్ బటన్ ప్రెస్ చేసిన నో రెస్పాన్స్. ఇప్పుడు నేను బ్రేకర్ ఆన్ చేసి ఆ ట్రిప్ బటన్ ప్రెస్ చేస్తాను. అక్కడ ఏం జరుగుతుందో మీరే చూడొచ్చు క్లియర్గా. ఓకే ఫ్రెండ్స్, నేను స్లోగా లిఫ్ట్ చేయడం వల్ల ఇది సెంట్రల్లో ట్రిప్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. స్లోగా లిఫ్ట్ చేయకూడదు, కిందకి మళ్ళీ పైకి ఆన్ చేసిన ఆన్ అవ్వదు ఫ్రెండ్స్. ఇది ట్రిప్లో ఉంటే ఖచ్చితంగా జీరో పొజిషన్, జీరోకి రావాలి. అంటే ఇదిగో కిందన జీరో పైన వన్ ఉంటుంది, జీరోకి రావాలి. ఆఫ్ పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆన్ పొజిషన్కి వెళ్తుంది. ఈ ఎలాంటి బ్రేకర్ ఏదే ఇదే కాదు, ఏ బ్రేకర్ అయినా సరే ఆఫ్ చేయాలి, నెక్స్ట్ ఆన్ చేయాలి. నెక్స్ట్ స్పీడ్గా బ్రేకర్ అనేది క్లోజ్ చేయాలి. అంతేగాని స్లో స్లోగా టచ్ అవ్వకుండా బ్రేకర్ క్లోజ్ చేస్తే లోపల స్పార్క్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బ్రేకర్ ఆన్లో ఉంది కదా, ట్రిప్ అవుతుందో లేదో టెస్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఆన్లో ఉంది. ట్రిప్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బ్రేకర్ ట్రిప్ పొజిషన్లోకి వస్తుంది. అంటే ఇది ట్రిప్పింగ్ అన్నది వర్కింగ్ అని మనం చెప్పొచ్చు. పేస్ టు పేస్ షార్ట్ అయినా లేదంటే 400 యాంప్స్ కంటే ఓవర్ రీచ్ అయినా సరే ఈ బ్రేకర్ ఇమీడియట్లీ ట్రిప్ అవుతుందని మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి ట్రై చేద్దాం. ఆఫ్ పొజిషన్లో ఉంది, ఆఫ్ పొజిషన్లో ఉన్న బ్రేకర్ని ఆన్ చేద్దాం. ఇంకొకసారి మళ్ళీ టెస్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సైన్ చూస్తే ఇవి 100 యాంప్స్ ఎంసీసీబీలు. ఇవి ఈ 100 యాంప్స్ ఎంసీసీబీలు కూడా ఇక్కడ చూడండి, వైట్ కలర్లో చిన్న డాట్ అయితే కనిపిస్తుంది. ఇది టెస్ట్ బటన్. ఇప్పుడు ఆన్ చేశాను కదా, ఆన్ చేసి టెస్ట్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి, ఇది కూడా ట్రిప్ పొజిషన్ అనేది వచ్చింది. కిందన జీరో పైన వన్ సెంటర్లో ట్రిప్ అన్నమాట. మనం ఈ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ట్రిప్ పొజిషన్కి వస్తుంది. ఇది 100 యాంప్స్ బ్రేకర్. మనం 40 kVA యూపీఎస్కి అన్నది యూజ్ చేయడం జరుగుతుంది. మిగతా బ్రేకర్లు కూడా సేమ్, అన్నీ 100 యాంప్స్ అండ్ 63 యాంప్స్. ఏ మోడల్ ఎంసీసీబీ అయినా, ఏ రేటింగ్ ఎంసీసీబీ అయినా, అక్కడ మనకి ప్రతి దానికి టెస్ట్ బటన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఆ టెస్ట్ బటన్ ప్రెస్ చేసి మనకి మనం ట్రిప్ అవుతుందో లేదో అని మనం బ్రేకర్ టెస్ట్ అలా చేయొచ్చు ఈజీగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు బ్రేకర్ని ట్రిప్ అవుతుందో లేదో ముందుగా తెలుసుకోవడానికి తెలుసుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.